రైట్ సార్, ఈ అప్పురత్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఒక అవార్డు శుభాకాంక్షలు చెబుతూ కూడా ట్వీట్ చేశారు. అది భారతరత్న లాగా ఇది కూడా ఒక మంచి అవార్డు అంటూ ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. మరి వైసీపీ నాయకులు అంటున్నారు భారతరత్నంతో కంపేర్ చేయడం ఏంటి, భారతరత్న స్థాయిని తగ్గించేలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారనేది వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శ. చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 నుంచి 2019 మధ్య కాలంలో అప్పులు చేశారు. అప్పులు చేయడం తప్పేమీ కాదు, ఆంజనేయ రెడ్డి గారు అది చెప్తున్నారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. మనం లెక్కలు గణాంకాలు చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేశారో దానికి మించి ఈ 3.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిన మాట వాస్తవం. కానీ వాళ్ళు చెప్తున్నారు ఏంటి, మేము అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడుతున్నాం అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట. చంద్రబాబు నాయుడు గారు చేయగా అప్పులు చేయగలేనిది జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గుర్తొచ్చిందా అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట, చేస్తున్న విమర్శ. రఫీ గారు ప్లీజ్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. రవిశంకర్ గారు మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి గారికి, కిరణ్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, బీఆర్ఎస్ నాయకులు ఎవరు సార్ అండి, కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారికి, అలాగే 99 వీక్షకులందరికి కూడా నమస్కారం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంటు అప్పురత్న అనేది అది కరెక్ట్గా సూటబుల్ అయినటువంటి పదం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి బిరుదు, ఆ బిరుదులో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్రంలో అందరికీ తెలుసు, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఆస్తులు తాకట్టు పెట్టి కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, జైళ్ళు, పార్కులు తాకట్లు పెట్టి తెచ్చినటువంటి అప్పే కాకుండా సర్పంచ్ నిధులు లాగేశారు, ఎన్జిఓల నిధులు లాగేశారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇతర కార్యక్రమాల కోసం వచ్చినటువంటి నిధులు లాగేశారు. మొత్తంగా రాష్ట్రంలో దివాళా తీసి ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్లకి, నిన్న సాయంత్రం 7వ తారీఖు వరకు కూడా పెన్షనర్లకి పెన్షన్ పడలేదు. ఇది ఈ ఒక్క నెలలోనే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 1వ తారీఖు జీతం అనేది మర్చిపోయారు. అసలు 1వ తారీఖు జీతం అనేది లేదు. కారణం ఏంటంటే ఎంప్లాయీస్ మాకు 1వ తారీఖు నాడు జీతం ఇవ్వండి అంటూ చట్టం చేయండి అంటూ గవర్నర్ని కలిసినటువంటి సందర్భం. ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎంప్లాయీస్ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు 1వ తారీఖు నాడు జీతం ఇవ్వండి అంటూ చట్టం చేయండి సార్ అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి ఉందా? మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే అప్పుల కుప్పైపోయి ఎప్పటికప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళటం, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని మార్చేసుకొని 4,000 కోట్లు 5,000 కోట్లు తెచ్చుకోవటం, మళ్ళీ వాటిని వాడుకోవటం, లేదా సెక్యూరిటీ బాండ్ని వేలం అందరికంటే ఎక్కువ వేలలో పాడుకోవటం, మళ్ళీ రాష్ట్రాన్ని నడుపుకోవటం. సంపద సృష్టి అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మృగ్యమైపోయింది. పరిశ్రమలు పోతూ ఉన్నాయి ఇతర రాష్ట్రాలకి, పోతే పోండి పర్వాలేదు మాకేం నష్టం లేదు అనేటువంటి పద్ధతిలో మంత్రులు సలహాదారులు మాట్లాడుతూ ఉన్నారు. మరి కనీసం పని చేసిన దానికి జీతం ఇవ్వలేనటువంటి స్థితిలో ప్రభుత్వం ఉంటే ఇంకా అప్పు పుట్టనటువంటి పరిస్థితులు, ఇంతకంటే దివాళా కోరతాను, ఇంతకంటే దివాళా ఇంకోటి ఏదైనా ఉంటుందా రవి గారు చెప్పండి మీరు. రైట్ సార్, ఇక్కడ ఒక పాయింట్ సార్, 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చెప్తున్నట్టుగా 1వ తారీఖో 2వ తారీఖో లేకపోతే 1వ వీక్లోనే జీతాలు పడిపోయాయి, పెన్షన్లు కూడా పడేవి. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఇదే పరిస్థితి ఉంది. ఆ తర్వాత మాత్రం 1వది 7 అయింది 10 అయింది 15 అయింది, లాస్ట్ మంత్ అయితే 20th వరకు కూడా పడలేదట. కానీ వైసీపీ నాయకులు చెప్తోంది ఏంటంటే ఇక్కడ ఆ బాధ్యత ఉద్యోగస్తుల మీద కూడా ఉంటుంది కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కాస్త వెయిట్ చేయొచ్చు కదా అని వాళ్ళు చెప్తున్నారు సార్. అండ్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 మంత్ కూడా శాలరీ పెండింగ్ లేదు, ఆ మాత్రం బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉండదా
అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు అన్నమాట. ఏ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అన్ని సంఘాల నాయకులు చీఫ్ సెక్రటరీని కలిసి మాకు జీతాలు ఇప్పించండి మహాప్రభు, మాకు జీతాలు ఇప్పించండి చాలు, ఇంకా ఇతర సమస్యలు అయిపోయినండి, ఫిట్మెంట్లు సిపిఎస్లు డిఏలు డిఏలు మాగరాజ్ జిపిఎస్ నిధులు అవన్నీ కూడా వదిలేశారు. ఇక ఒకటే కార్యక్రమం, ఒకటే డిమాండ్, అయ్యా మాకు జీతాలు ఇప్పించండి. అనుబంధ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అండర్టేకింగ్ గవర్నమెంట్లో అయితే రెండు నెలలకు కూడా జీతాలు రానటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే సార్, వాళ్ళ వెనకాల ఒక బలమైన శక్తి కూడా ఉందంట. వాళ్ళ వెనకాల ఏదో బలమైన శక్తి వాళ్ళతో ఇటువంటి కంప్లైంట్స్ ఇప్పించడం ఇవన్నీ చేస్తుందట. ఆ శక్తి ఎవరు? ఇప్పుడు సెక్రటరేట్లో స్వయంగా సెక్రటరేట్లో కొన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు రాలేదు. ప్రతి పోయిన నెలలో అయితే సెక్రటరేట్ ఎంప్లాయీస్ అందరికీ వచ్చేసినాయి. ఈ నెలలో అయితే సెక్రటరేట్ ఎంప్లాయీస్కి 50% సెక్రటరేట్ ఎంప్లాయీస్కి జీతాలు రావడం. కానీ ఇంతకంటే దివాళా కోరు వ్యవస్థ ఇంకోటి ఏదైనా, దాన్ని దివాళా కోరు వ్యవస్థ అందామా సార్, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ అందామా? ఏమైనా అవునండి సార్, ఇప్పుడు జీతాలు ఇప్పుడు ఎక్కడైనా ఒక కాంట్రాక్టర్ ఉంటాడు సార్, కూలీల చేత పని చేయించుకుంటాడు, కూలీల చేత పని చేయించుకుని సాయంత్రానికి డబ్బులు ఇస్తేనే కదా ఆ కాంట్రాక్ట్ దగ్గర ఉండేటువంటి వ్యవస్థ. అలాగే ఏదైనా ఒక సంస్థ ఉంటుంది, నెల రోజులు పని చేసుకొని ఎంప్లాయీస్కి మొదటి జీతం ఇచ్చేదే కదా మొదటి ప్రాధాన్యత, అది కూడా ఇవ్వలేకపోతే ఆ సంస్థకి విలువే ఉంటుంది, ఆ కాంట్రాక్టర్ విలువే ఉంటుంది. నెల రోజులు పనిచేసిన దానికి జీతం ఇవ్వమని చెప్పి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఈ మధ్య అంటే ఒక సంఘటన జరిగింది. ఒక ఎంప్లాయీ సెక్రటరేట్లో పనిచేస్తూ ఉన్నాడు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామని చెప్పేసి మొత్తం మాట్లాడుకుని బ్యాంక్ దగ్గరికి వెళ్తే మేము రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి మేము లోన్ ఇవ్వని చెప్పేసి బ్యాంక్ చెప్పిందంటండి. ఎందుకు ఎందుకంటే మీకు జీతాలే రావు, మీరు కరెక్ట్గా మీరు కట్టలేరు ఈఎంఐలు కాబట్టి మీకు ఇవ్వలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరేట్లో పనిచేసేటువంటి ఒక అధికారికి లేదా ఎంప్లాయీకి సార్ ఈ పరిస్థితి కారణం ఏంటి చెప్పండి సార్? చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్, ఆయన చాలా ప్లాన్డ్గా డిసిప్లిన్గా అంటే ఆర్థిక క్రమశిక్షణతో చేశారు కాబట్టి ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లం రాలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితి కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే ఈ ఆర్థిక అస్తవ్యస్తతకి సంక్షోభానికి కారణం ఏమై ఉండొచ్చు? వైసీపీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే గతంలో అప్పులు చేసి వెళ్ళిపోయారు, ఎలక్షన్ల ముందు కూడా పసుపు కుంకుమ అని చెప్పి మొత్తం అంతా కూడా ఖజానాలో ఏమీ లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈ పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులకి ఈయన ఒక్క రూపాయి తీర్చలేదు, అవి అలాగే ఉన్నాయి. 90,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి చిప్పలు పట్టుకొని అడుక్కుంటా ఉన్నారు, కాబట్టి కోర్టులకు కేసులు వేస్తూ ఉన్నారు, అవి అలాగే ఉన్నాయి. ఈయనేమో ఏమి ఇవ్వలా, అవి అలాగే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపద సృష్టి పోయింది, ఇన్కమ్ లేదు గవర్నమెంట్కి, ఇన్కమ్ లేకుండా అప్పుల మీదే ఆధారపడ్డాడు. సంక్షేమం అంటారా, 140,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంక్షేమం జరిగింది, ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియట్లా తెస్తా ఉన్నాడు. కలెక్టరేట్లు, పార్కులు, ఎంఆర్ఓ కార్యాలయాలు సార్, ట్రాన్స్పరెన్సీ లేదా చేసిన అప్పులకు చేస్తున్న ఖర్చులకు పొంతలు లేదా, మరి ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటారు, ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. అది ఎవరికి తెలియట్లేదు సార్, మారింది. ఇప్పుడు తెచ్చినటువంటి అప్పులు 800,000 కోట్ల రూపాయలు, అందులో సంక్షేమం పేరు మీద నవరత్నాల పేరు మీద ఖర్చు పెట్టింది 140,000 కోట్ల రూపాయలే. మరి మిగతా ఒక ప్రాజెక్ట్ కట్టాడా, పోనీ ఏమైనా కొత్త పథకాలను తీసుకొచ్చాడా, ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాడా, పోనీ ఒక రోడ్డు వేసాడా, పోనీ ఒక రైల్వే లైన్, ఇప్పుడు 7 రైల్వే లైన్లు పెండింగ్ ఉన్నాయండి 4 సంవత్సరాలు. కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వమని చెప్పి అడుగుతుంటే నేను ఇవ్వలేని చెప్పేసి చేతులు ఎత్తేసాడండి. రైల్వే లైన్లు కూడా ముందుకెళ్ళి శ్రీనివాసరెడ్డి గారి ఈ ఆరోపణలు నోట్ చేసుకోండి, మీకు ఆన్సర్ చేసే అవకాశం ఖచ్చితంగా ఇస్తాం. ఒక్కటే విషయం సార్, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. అర్థం కావట్లేదు సార్, దోచేసుకుంటున్నారా అనేది కూడా
అర్థం కావట్లా. సంక్షేమానికి పెట్టింది 160,000 కోట్లు రూపాయలే, తెచ్చిన 30,000 కోట్లు రూపాయలు. ఏమైపోతుందో అర్థం కావట్లేదు సార్. ఆ డబ్బులు ఏమైపోతున్నాయో తెలియట్లేదంట. రఫీ గారికి ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి, లోపల శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ చేయడానికి కోటేశ్వరరావు గారు స్పందిస్తారు, ఏపీ బీఆర్ఎస్ నాయకులు. కోటేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతిపక్షాలు చేస్తారు.